యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యాక్ కోట్ రాధేశ్యామ్ బ్యాక్ కోట్ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీ లేకుండా నిర్మిస్తోంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ మెస్మరైజ్ చేయనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్గా తీర్చిదిద్దారు. ఇది టైం ట్రావెల్ నేపథ్యంలోని మూవీ అని ప్రతి సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ట్విస్టులతో ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డులకెక్కిన రాధేశ్యామ్ రాక కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కరోనా క్రైసిస్ వల్ల ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యమైంది. 2021 సంక్రాంతి సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం సాగినా అది వీలుపడలేదు. ఎట్టకేలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఈ చిత్రం రిలీజ్ తేదీతో పోస్టర్ను పంచుకున్నారు. ఇందులో డార్లింగ్ యూరోప్ వీధుల్లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రం మకర సంక్రాంతి పొంగల్ సందర్భంగా విడుదలవుతుందని పోస్టర్ చెబుతోంది. 2022 జనవరి 14 రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. బ్యాక్ కోట్ నా రొమాంటిక్ సాగా హ్యాష్ రాధేశ్యామ్ కోసం మీరంతా కొత్త విడుదల తేదీ కోసం వేచి చూస్తున్నారు. మీరు వేచి ఉండలేరు. ఇది జనవరి 14, 2022 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. బ్యాక్ కోట్ అని ప్రభాస్ వ్యాఖ్యను జోడించారు. ఎట్టకేలకు రిలీజ్ తేదీ ప్రకటన ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. అయితే ఈ ఏడాదిలో రిలీజ్ లేకపోవడం కొందరిని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం 2022లో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలవాలని ప్రభాస్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభాస్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తుండం కూడా ఎగ్జైట్మెంట్ని పెంచింది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే జంట ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లలో ప్రభాస్ ఒక లవర్ బాయ్ పాత్రలో ఎంతో స్మార్ట్గా కనిపించారు. ఈ బహుభాషా చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ నిర్మించింది. బాలీవుడ్లో టీ సిరీస్ రిలీజ్ చేయనుంది.